హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి వీళ్ళందరి పేర్లైతే ప్రభుత్వం అయితే తొలగించారండి అయితే వీరికి మాత్రమైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అయితే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ముందుగా ఈ బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి మాత్రం జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతుందండి వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో చేతి పథకానికి సంబంధించిన లింక్ అనేది ఇచ్చానండి అయితే ఆ లింక్ ద్వారా మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ లిస్టులో లేకపోతే మీకు ఈసారి అయితే డబ్బులు అయితే పడవండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పునైతే జమ చేయబోతున్నారు ఇప్పటి మనకు మూడు విడతలకు సంబంధించిన అమౌంట్లు అయితే జమ చేశారు ఇప్పుడు నాలుగో విడతకు సంబంధించి నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలుగా విడుదల చేయబోతున్నారండి అయితే డ్వాక్రా మహిళలు కూడా ఈ కులాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఫెసిలిటీ అయితే కల్పించారు సో చాలామంది అప్లై చేసుకున్నారు లాస్ట్ టైం అమౌంట్ అనేది పొందారు ఈసారి కూడా చాలామంది అయితే పొందబోతున్నారు అయితే మనకేంటంటే ఇలాంటి వారికి మాత్రం ఈసారి డబ్బులు అయితే రావండి సో ఎలాంటి వారంటే మనం చూసుకున్నట్లయితే చాలామంది బయోమెట్రిక్ వేయకుండా అంటే మనం చేయుతకు సంబంధించి అప్లై చేసుకొని వేరే ప్రాంతాల్లో వేరే దేశాల్లో వృత్తి నిమిత్తం వెళ్ళి అక్కడ స్థిరపడి ఉన్నారు అలాంటి వాళ్ళు బయోమెట్రిక్ వేయకుండా అక్కడే ఉంటున్నారు ఎవరైతే బయోమెట్రిక్ వేయరో అలాంటి వాళ్ళకి ఈసారి అయితే చేతు పథకానికి సంబంధించి రద్దు చేస్తున్నారండి అలాంటి వాళ్ళ యొక్క పేర్లు అనేది పూర్తిగా అయితే లిస్టులో లేకుండా అయితే తొలగిస్తున్నారు అధికారులు అయితే ఎవరైతే చేతికి సంబంధించి అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా బయోమెట్రిక్ అయితే వేయాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే బయోమెట్రిక్ అనేది వేస్తారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ చేతు పథకానికి సంబంధించిన పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది సో ఎవరైనా లాస్ట్ టైము అమౌంట్ అనేది రిసీవ్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఈ చేతికి సంబంధించి కొన్ని కారణాల వల్ల ఎవరైనా చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా తొలగిస్తున్నారు సో తప్పనిసరిగా వీళ్ళందరికీ మాత్రం ఈసారి చేయితరాదు తప్పనిసరిగా మీరు చేతికి సంబంధించి అప్లై చేసుకుంటే ఎక్కడున్నా కానీ వచ్చి మీరు బయోమెట్రిక్ అనేది వేసి నమోదు చేసుకోండి అలాగే మనకి ఏంటంటే ముందుగా బ్యాంకు ఖాతాలు ఇలాంటి బ్యాంకు ఖాతాలకు మాత్రమే జమ చేస్తున్నారండి ప్రభుత్వము సో ఎలాంటి బ్యాంకు ఖాతాలంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐ అకౌంట్లు ఎవరైతే కలిగి ఉండి ఎస్బీఐ అకౌంట్లు చేతికి సంబంధించి ఇచ్చి ఉంటారో అలాంటి వాళ్లకు మాత్రం త్వరగా అంటే సీఎం జగన్ గారు బటన్ నొక్కిన వెంటనే ఈ అమౌంట్లు అనేది జమ కావడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎస్బీఐ అనేది ఫాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి సో దీని కారణంగా ఏంటంటే మనకు త్వరగా అమౌంట్ అనేది వీళ్ళకైతే జమ అవుతుంది మిగిలిన బ్యాంకులు కూడా జమ అవుతాయి సో జమ అవ్వని కాదు సో జమ అవుతాయి అయితే ఏంటంటే కొంచెం స్లో అవుతుందండి అంటే మనకు ఈరోజు కొంతమందికి అయితే జమ అవుతాయి సో మరి రేపు కొంతమంది ఆ విధంగా అయితే జమ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు చేత పథకానికి సంబంధించి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని అలాగే తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియపెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్